మీరు చూస్తున్న ఈ ప్రదేశం పేరు డెత్ వ్యాలీ. డెత్ వ్యాలీ కాలిఫోర్నియా మరియు నవీడా సరిహద్దుల్లో ఎడారిలో ఇది ప్రపంచంలోనే విపరీతమైన వేడి ప్రదేశాల్లో ఒకటిగా పిలువబడుతుంది. అయితే మిడిల్ ఈస్ట్ మరియు ఆఫ్రికాలో కొన్ని ఎడార్లు మాత్రమే ఉన్నాయి. వేసవిలో గరిష్ట ఉష్ణోగ్రతలకు చేరుకుంటాయి. ఇవి డెత్ వ్యాలీకి పోటీనిస్తాయి. డెత్ వ్యాలీ శీతాకాలంలో ప్రమాదకరంగా చల్లగా ఉంటుంది. పర్వతాల్లో తుఫాన్లు లోయ యొక్క అంతస్తుల్లో అకస్మాత్తుకు వరదలను కలిగిస్తాయి. వేసవిలో గరిష్ట ఉష్ణోగ్రత 57 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. డెత్ వ్యాలీ యొక్క తీవ్రమైన వేడి గతంలో ప్రజలను చంపింది. 1849-50 శతకాలంలో ఇక్కడ కోల్పోయిన మార్గదర్శక బృందం డెత్ వ్యాలీకి దాన్ని నిషేధించే పేరు తెచ్చింది. మనకు తెలిసినంత వరకు సమూహంలో ఒకరు మాత్రమే ఇక్కడ మరణించినప్పటికీ వారందరూ ఈ లోయ వారి సమాధి అవుతుందని భావించారు. అలస్కాకు దక్షిణంగా ఉన్న అతిపెద్ద నేషనల్ పార్క్ డెత్ వ్యాలీ విపరీతాలకు ప్రసిద్ధి చెందింది. ఇది ఉత్తర అమెరికాకి డెత్ వ్యాలీ అతి పొడిగా మరియు హాటెస్ట్ స్పాట్. సంవత్సరానికి 2 అంగుళాల కంటే తక్కువ 5 సెంటీమీటర్ల వర్షపాతం మరియు రికార్డు స్థాయిలో వేడి 134 డిగ్రీ ఫారెన్హీట్ ఉంటుంది ఈ డెత్ వ్యాలీలో. ఈ కాలంలో ఈ డెత్ వ్యాలీలోని కొన్ని ప్రదేశాల్లో నివసించేవారు ఉన్నారు. ఈ ప్రపంచంలో డెత్ వ్యాలీ కూడా ఒక ప్రమాదమైన చోటుగా భావించారు. We'll be right back.